ముప్పై ఏడవ వచ్చరంలో రెండో భాగం నుంచి చదువుతాను రెండో భాగం నుంచి దేవుడు పౌలు చేత రాయించాడు ఈ మాటలో ఏవని వ్రాయించాడు మన కోసం అని మనం ఆలోచిస్తే నేను మీకు వ్రాయిచున్నవి ప్రభు యొక్క ఆజ్ఞలు ఆజ్ఞ అతిక్రమం పాపం పాపానికి జీతం మరణం ఆజ్ఞ అనగానే మనకు ఒక మాట గుర్తురావాలి ఆజ్ఞ అతిక్రమం పాపం పాపానికి జీతం మరణం మరి వ్రాయబడినవేంటివి ఏంటివి బైబిల్లో వ్రాయబడిన మాటలన్నీ ఏంటివి అని మనం ఆలోచిస్తే ప్రభు యొక్క ఆజ్ఞలని అతనుడు దృఢముగా తెలుసుకొనవలను ప్రభు యొక్క ఆజ్ఞలు అంటే మన తండ్రి మనకు వ్రాయించి ఇచ్చిన ఆర్డర్స్ అంటారు దాన్ని గవర్నమెంట్ ఆర్డర్ అని ఎలాగంటారో గవర్నమెంట్ ఆర్డర్ అని మనం ఎలా అంటామో దయచేసి అలా గమనించండి ఆలోచించండి అమ్మ ఆడవాళ్ళు సెల్లార్లో ఉన్న ఆడవాళ్ళు ఇద్దరు లేచి ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఎదురుగొండ కూర్చుండి వచ్చి సెల్లార్లో ఉన్న ఆడవాళ్ళు ఇద్దరు ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడ లేకుండా కూర్చోండి అలాగే ఎదురుగుండ వీరెందుకు ఎక్కడికి మాయమైపోతున్నారు వాళ్ళందరినీ పైకి పంపించండి మీరు చివరి వరకు ఉండి నేను మీకు వ్రాయిస్తున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలు చదివేవాళ్ళు మీరంతా దృఢముగా తెలుసుకొనవలేను అని ఉంది చూడండి దృఢముగా తెలుసుకొనవలేను దృఢముగా అంటే ఖచ్చితంగా ఆజ్ఞగా దేవుని మాటలుగా మీరు గుర్తించుకోవాలి ఒకవేళ మీరు గుర్తించుకోలేదనుకోండి కింద ఒక మాట ప్రయోగించాడు చూస్తారా ఎవడైనాను గుర్తించని వాడైతే ఎవడైనాను తెలియని వాడైతే తెలియని వాడుగానే ఉండనిమ్ము ఎవరికైనా తెలియదా వదిలేమన్నాడు తెలియని వాడుగా ఉండనియమన్నాడు అంటే వాళ్ళు బ్రతికిపోతారని మీరు అనుకోకండి వాళ్ళకి చాలా ప్రమాదం ఉంది గవర్నమెంట్ ఆర్డరు రోడ్డు ప్రక్కన ఉన్న ఖాళీ స్థలంలో వేయబడిన ఇళ్ళన్నీ తొలగింపబడును అని మున్సిపాలిటీ ఆర్డర్ వేస్తుంది కొన్ని రోజులు టైం ఇచ్చి ఈ టైంలోగా మీరు ఆ గుడిసెలు కానీ ఆ ఇళ్ళు కానీ తొలగించకపోతే బుల్డోజర్స్ తీసుకొచ్చి పోలీసులు దగ్గర పెట్టి మీ ఇల్లులన్నీ కూలుస్తారు ఆర్డర్కు అంత పవరు అలాగే కోర్టు ఆర్డర్ ఎవరో స్థలంలోనూ ఇల్లు కట్టేసుకుంటే కోర్టు వారు ఆర్డర్ వేస్తారు జడ్జిమెంట్ అంటారు దాన్ని ఆ ఆర్డర్ కాపీలు ఏముంటుందంటే ఆ ఇంట్లో ఉన్నవారు వెంటనే ఖాళీ చేసి ఆ స్థలాన్ని విడిచిపెట్టి పోవాలి ఫలానా తేదీలోగా అని ఒకవేళ మీరు ఆ తేదీలోగా ఒకవేళ వెళ్ళలేదనుకోండి పోలీసులు వచ్చి మిమ్మల్ని బయటికి లాగేస్తారు అది కోర్ట్ ఆర్డర్ ఇది దేవుని ఆర్డర్ దేవుని ఆర్డర్ ఏంటనే ఉంది బైబిల్లో నేను మీకు వ్రాయిచున్నవి అదే మొదటికొరింది పద్నాలుగు అధ్యయ ముప్పై ఏడు నేను మీకు వ్రాయిచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలు అని మీరు దృఢముగా తెలుసుకొనవలను మీరు దృఢముగా తెలుసుకొనవలను ఒకవేళ తెలుసుకోనకపోతే ఏమంటున్నాడు చూడండి తెలియని వాడైతే పట్టించుకోకపోతే తెలియని వాడైతే తెలియని వానిగానే ఉండనిమ్ము తెలియని వాడుగానే ఉండనిమ్ము తెలియని వాణిగానే ఉండనిమ్ము అంటే మీకు చాలా ప్రమాదం ఉంది ఏదో బైబుల్లో ఉంది ఆయన ఏదో చెబుతున్నారు మనం ఏదో వింటున్నాం విన్నవన్నీ చేయగలమా అండి మనం చేస్తామా అండి అని మీరు చాలా ఈజీగా తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు వీటన్నిటికీ మీరు లెక్క చెప్పాలి వీటన్నిటికీ మీరు లెక్క చెప్పాలండి దేవుడికి లెక్క చెప్పాలి దేవుడు విడిచిపెట్టడు అర్థమైంది కదా ఎందుకంటే ఈ జీవితం ఈ కొంతకాలం అని మీరు అనుకోకండి దేవుని వాక్యాన్ని మీరు వినటం కానీ దాన్ని జరిగించటం కానీ వినబడినవి మీ జీవితాల్లో జరిగించకపోతే మీ జీవితాల్లో జరిగించకపోతే ఏదో వినేసి వెళ్ళిపోతున్నామండి మేము చేయలేమండి మాకు గుర్తురాదండి అని మీరు అనుకున్న ఈ జీవిత కాలం దానికి పదిహేనో అధ్యాయంలో దాని తర్వాత అధ్యాయంలో పదిహేనో అధ్యాయంలో మళ్ళీ ఆయన సమాధానం రాస్తున్నాడు పంతొమ్మిదవచనం పదిహేనో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చనం ఈ జీవిత కాలం మట్టుకంటే బ్రతుకున్నంత వరకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారు అయిన ఎడల ఒకవేళ నమ్మిన ఎడల ఈ బ్రతుకు కాలానికే ఒకవేళ మనం యేసు ప్రభుని అవసరాల కోసం నమ్ముకుంటే మనుషులందరికంటే మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందము ఇక్కడ మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను చాలా మంది చాలా మందిని మనం అడిగినప్పుడు కొన్ని వందల సార్లు మీకు ఈ మాటలు చెబుతుంటాను ఎవడిని పిల్లలు లేకపోయినప్పుడు దేవుడు మాకు పిల్లలు ఇచ్చాడండి అందుకే దేవుణ్ణి నమ్ముకున్నామండి అంటారు అంటే ఈ జీవితకాలం మట్టుకు ఈ జీవిత కాలంలో మేము పెళ్లి చేసుకున్నాం మాకు పిల్లలు పుట్టలేదు మేము ప్రార్థన చేశాం దేవుడు పిల్లలిచ్చాడు కనుక మేము దేవుణ్ణి నమ్ముకున్నాం వారు ఒకవేళ పిల్లల్ని ఇవ్వకపోతే దేవుణ్ణి నమ్ము అన్నమాట దేవుణ్ణి నమ్ము అలాగే ఆరోగ్యం కోసం దేవుణ్ణి నమ్ముకునే వాళ్ళు ఉన్నారు చాలామంది రోగాల బారిన పడుతున్నారు ఎలాంటి రోగాలు ఈ కాలంలో సంభవిస్తున్నాయంటే మరణకరమైన వ్యాధులే వస్తున్నాయి కిడ్నీస్ ఫెయిల్ అయిపోవటం హార్ట్ ప్రాబ్లం రావటం పెద్ద పేగుల్లో లోపం రావటం బ్రెయిన్లో పరిస్థితులు బాగోలేకపోవటం అంటే మెదడులో పరిస్థితులు బాగోలేకపోవటం ఇలాంటి చాలా మందులు లేని రోగాలు మందులు ఉండవండి దానికి ప్రపంచంలో క్యాన్సర్కి మందు లేదండి ఉంది అంటారు కానీ నమ్మకండి కీమోథెరపీ అని పెద్ద పెద్ద ఆసుపత్రులకి వెళ్తే అక్కడ చేస్తారండి రాయవెల్లూరు అనుకోండి కీమోథెరఫీ చేస్తారండి ఇక్కడ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళారనుకోండి కీమోథెరపీ షాక్ ఇస్తారండి అంటే ఆ క్యాన్సర్ బ్యాక్టీరియాని కాల్చి చంపేయడానికి దానికి కూడా నాలుగు స్టెప్పులని అని ఐదు స్టెప్పులు ఉంటాయి చాలామందికి కీమోథెరపీ ఒక స్టెప్ అవుతుంది రెండు స్టెప్పులు అవుతాయి ఐదు స్టెప్పులైనా ఐదో స్టెప్ తర్వాతను చచ్చిపోతావు జాగ్రత్తగా వినాలి మీరు ఎందుకంటే రోగాల బారిన పడతామనే భయం ఈరోజు చాలామందికి లేదండి నిజమండి మీ శరీరాలను ఎప్పటికప్పుడు పరీక్ష చేయించుకోండి ఒక ఆరు నెలలకు ఒక్కసారైనా ఆరు నెలలకు ఒక్కసారైనా పరీక్ష చేయించుకోండి నేను ఇది అనుభవంతో చెప్తున్నానండి ఈ విషయాన్ని మీ అమ్మగారు ఉండేవారు ఇస్తారు రాణి ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేసామండి జాయిన్ చేసిన తర్వాత ఇచ్చిన మెడికల్ రిపోర్ట్లో ఈమెకు క్యాన్సర్ ఉంది అనే దాన్ని సరిగా అండర్లైన్ చేయలేదండి వాళ్ళు క్యాన్సర్ ప్రారంభమైంది అనేది వాళ్ళు అందులో చూపించలేదండి ఆసుపత్రికి వెళ్ళింది విడుదలై ఆరోగ్యంగా వచ్చింది ఇంట్లో ఉంటుంది అనుకున్నామే తప్ప ఇలాగా మూడు సంవత్సరాలు నిర్లక్ష్యం చేసామండి మాకు తెలియకండి నిజంగా తెలియక ఆ తర్వాత లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా అవ్యాధి పోలేదండి ఆమెకి చనిపోయేది ఇది అనుభవం అండి నేను లేనివి కాకమ్మ కథలు బొమ్మరి కథలు చెప్పను మీలో చాలామంది యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు మీ శరీరాన్ని పరీక్ష చేయించుకోకపోతే ఎలాంటి వ్యాధులు లోపలకొచ్చి గూడు కట్టుకున్నాయో మీకు తెలియదు నమ్ముతారా బైబుల్ నమ్మకపోయినా దీన్నైనా నమ్మండరా మీరు ఎలాగ బైబుల్ నమ్మరు చాలామందిని చూసి నేను అంటుంటాను ఏంటైనా నువ్వు ఇలా అయిపోతున్నావు అని చాలామందిని ఆడవాళ్ళని పెద్దవాళ్ళని చూసి ఏంటమ్మా నువ్వు బాగుండటం లేదు అంటాను అంటే మీరు వెంటనే అర్థం చేసుకోవాలి మీ బాడీలో ఏదో చేరింది ఏదో వైరస్ ఎంటర్ అయింది బ్యాక్టీరియా ఎంటర్ అయింది ఏదో క్రిమి మెదడును కూడా తినేసే క్రిమి ప్రపంచంలో పుట్టి చాలామందికి సముద్ర స్నానాలు చేసే వాళ్ళకి మీకు అర్థమైందండి నదుల్లో స్నానాలు చేసే వాళ్ళకి అవి దూరిపోతామట లోపలికి ముక్కు లోబడి మెదడులకి అవి మెదడు తినిస్తుంటాయి ప్రతి రోగానికి ప్రప్రథమంగా మీకు కనిపించే రోగమే జ్వరము ఏదో మామూలు జ్వరం వచ్చింది పారాసిటమాల్ వేసేయండి అదే పోద్దని నువ్వు అనుకున్నావు అనుకో నువ్వు పోతావు నువ్వు పోతావు హండ్రెడ్ పర్సెంట్ జ్వరం వచ్చింది అంటే జలుబు వచ్చింది అంటే దగ్గు వచ్చింది అంటే తలనొప్పి వచ్చింది అంటే మాత్రం ఏదో ప్రధానమైన రోగం నీలో దూరిపోయింది ఏమండి అప్పటి నుంచి మీ అమ్మ చనిపోయినప్పటి నుంచి నా కుటుంబంలో అందరికీ అండి ఒక్క జాన్సన్ అల్లుడుకు తప్ప ఈ పాయింట్ ఎందుకు చెప్పానో మీరు అర్థం చేసుకోండి వాడు చేసుకోడండి ఏ పరీక్షలు చేసుకోడు భయం అటు వాడికి ఆ భయమే వాడిని తీసుకుపోయింది ఎందుకంటే భయంకరమైన హార్ట్ అటాక్ ఆయన గుండెకు వెళ్ళే రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయింది మా ఇంటిలో ప్రతి ఒక్కరికి అండి ప్రతి మూడు నెలలకు ఒకసారి సుమారు ఇరవై వేల రూపాయల ఖర్చుతో టెస్టులు చేయిస్తానండి అందరికీ నేనేమి డబ్బులు ఖర్చు పెట్టడానికి సరదా కాదండి ఈ టెస్టుల్లో ప్రప్రథమంగా మీ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ వస్తుంది ఎక్కడైనా ప్రాబ్లం ఉందని దీని అన్ని డాక్టర్ దగ్గర పంపుతానండి ఈ టెస్ట్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత వీటన్నిటినీ డాక్టర్ దగ్గర పంపుతాను అప్పుడు డాక్టర్ చెప్తాడు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ మార్క్ చేయడం మొదలు పెడతాడు మీకు ఇది వచ్చింది జాగ్రత్త పడండి మీకు ఇది వచ్చింది ఈ మందులు వాడండి మీకు ఇది వచ్చింది ఈ మందులు వాడండి అని మందులు రాయడం మొదలు పెడతాడు మీ అందరికీ చెబుతున్నాను కనీసం మీరు ఆరు నెలలకు ఒకసారైనా డబ్బులు జాగ్రత్తగా భద్రం చేసుకొని మీ శరీర రక్తం రక్తాన్ని ఇచ్చి టెస్టులు చేయించుకోండి ఎక్కడ ఏ రోగం ఉన్న రక్తమే చెబుతుంది మీ శరీరంలో ఎలాంటి రోగం ఉన్నా అది రక్తము రక్తం ఒక్కటే చెప్పగలదు బ్లడ్ టెస్ట్ అంటారు దేవుడు పిల్లలారా మన 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 శరీరం బతుకున్నంత కాలమే దేవుణ్ణి నమ్ముకుంటే మరి నువ్వు వెళ్ళిపోయే ఆత్మకి పరీక్ష చేయించవా టెస్ట్ చేయించవా ఆత్మ ఎలా ఉంది దేవుడు ఒక రిపోర్ట్ ఇచ్చాడు మానవాళ్ళకి దేవుడు మానవాళ్ళకి ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఏంట రిపోర్టు మీరు చచ్చిపోయారు మనుషులుగా బతుకున్నారు ఊపిరి పీల్చుకుంటున్నారు కళ్ళు చూస్తున్నాయి ముక్కు వాసన చూస్తుంది నోరు మాట్లాడుతుంది చెవులు వినబడుతున్నాయి కళ్ళు కనబడుతున్నాయి అది మీరు ఈ లోకం మట్టుకు ఎక్కడుంది రిపోర్ట్ అది ఎక్కడుంది మీరు చచ్చిపోయారని మీ అపరాధములు చేతను ఎఫ్సి పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చినమ్మ మీ రిపోర్ట్ చూడండి మీ రిపోర్ట్ అక్కడ ఉంది శరీరానికి అయితే డాక్టర్ దగ్గరికి వెళ్తారు కానీ మీకైతే రిపోర్ట్ పుస్తకమే ఉంది మీ దగ్గర అరవై ఆరు పుస్తకాలతో ఒక చక్కటి పెద్ద పుస్తకం మీరు ఖాయైనప్పుడు అలా చదవకపోతే మీ లోపల ఉన్న రోగాలు ఏటో మీకు తెలీదు ఎవరైనా మీతో మాట్లాడినప్పుడు మీతో ఒక మాట అడుగుతారు ఏమండి బాగున్నారా అని దేవుడు మాట్లాడితే ఆయనే అడుగుతాడో తెలుసా మీరు బతుకున్నారా అని బాగున్నారా అనగానే మనం వెంటనే ఏమనిస్తామండి చాలా బాగున్నామండి దేవుడు వల్ల మీ వల్ల కానీ లో శరీరంలో రోగాలు ఉన్నాయో లేదో ఎప్పుడైనా పరీక్ష చేయించుకున్నారా వాళ్ళు చేయించుకుంటేనా మాట చెప్పాలి మేము అంటే అని మన సంఘంలో ఒక ఆమె ఉండేది బాధ పని ఆనగానే అండి పిల్లలు ఇద్దరు పిల్లలు ఎంతమంది ఉన్నారండి ఆమెకి ఎత్తుకొని వచ్చేసేదండి వాడు ఆయన ఎప్పుడు సేవకు రాడండి ఏ పనికి రాడు పనికి రాని పనులలో ఎక్కువగా ఉంటాడు వాళ్ళ ఆయన పనికిరాని పనులలో ఎక్కువగా ఉంటాడు ఆమె మాత్రం భక్తి పర్రారు మోదవలస నిజంగా అండి తుడవటానికి కానివ్వండి మట్టి మోయటానికి కానివ్వండి బిడ్డ వచ్చేది కానీ వాళ్ళ అమ్మగారికి క్యాన్సర్ వచ్చిందని పాపం తల్లిని చూడడానికి వెళ్ళిందండి అప్పటికే ఈమెకి క్యాన్సర్ ఎంటర్ అయిందండి ఈమెకి కూడా ఈ క్యాన్సర్ వ్యాధి కొన్ని వ్యాధులు మీ డిఎన్ఏలో ఉంటాయి మీకు తెలియదు కనుక ఇవన్నీ చెప్తున్నాను పీడి సుందర్రావు ఆత్మజ్ఞానం గొప్పగా చెబుతాడు శరీర జ్ఞానాన్ని కూడా బాగా చెప్తాడు నేర్చుకోవాలి ఆరోగ్య సూత్రాలు అంటారు వీటిని ఆమె కూడా క్యాన్సరు పాపం అలా ఆయన వచ్చి ఎప్పుడు రాడండి దేవుడు సేవకి సెమినార్ వర్క్ కథ కథ జనవరిలో సెమినార్ వర్క్లు చేయిస్తున్నాం మనం అందరం అక్కడికి వెళ్ళి భోజనాలు ఉండడానికి తినటానికి ఉండటానికి పరిసరానంతా శుభ్రం చేసి తయారు చేస్తున్నాం గుర్తుందో లేదో అప్పుడు అలా ఆయన వచ్చాడు ప్రసన్నబాబు గారితో మాట్లాడాడు ప్రసన్నబాబు గారు నా దగ్గర పంపించారు నాన్నగారు అంటాడు తెలుగులో నాన్నగారు మాపిడికి క్యాన్సర్ అండి అత్తగారి క్యాన్సరు ఆమెకి ఫస్ట్ కిమోథెరఫీ అయిందండి ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయండి మళ్ళా వెళ్ళి వేసుకోవాలి వేసుకోవడానికి ఎంత అనుకున్నారు పది రూపాయలు ఇంజక్షన్ అనుకున్నారా లక్ష రూపాయలు ఖరీదైన జబ్బు ఖరీదైన డబ్బు ఒక ఐదు రూపాయల పారాసిటమాల్ వేసుకుంటే ఫీవర్ పోద్ది కానీ క్యాన్సర్ పోదు ఎక్కడ పడితే అక్కడ క్యాన్సర్కి మందులు దొరకో ఎవరి నోట విన్నా ఇండియా దేశం మొత్తం మీద ఒకటే అంటే రాయవెల్లు వెళ్ళిపోండని తమిళనాడు అక్కడికి వెళ్ళిపోతారండి అక్కడ ఉండడానికి గదులు దొరకో అక్కడ ఉండడానికి గదులు దొరకండి అద్దులు అక్కడ ఈ గది దొరికినంత వరకు పడిగాపలు కాసి నీ రోగం చూడడానికి డాక్టర్లు నీకు ఒక డేటు నిర్ణయిస్తే ఆ డేటున నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావు వాళ్ళప్పుడు రాస్తారు టెస్ట్లన్నీ ఎంత కష్టమో మీకు తెలియదర్రా ఆసుపత్రుల చుట్టూ తిరిగేవారికి ఆ బాధ ఏంటో తెలుస్తుంది తప్ప నలభై ఏళ్ళు వచ్చినంత వరకు హుషారుగా ఉంటారేమో మీరు మీతో ఎవరు మాట్లాడలేరు ఆడళ్ళతో కానీ మగవాళ్ళతో కానీ ఎవరు మాట్లాడలేము చాలా నేనేటి వయసులో ఉన్నాను అనుకుంటాడు కానీ నీలో చాలా ఉంటాయి నువ్వు అది చెక్ చేసుకోలేదనుకో నీ ప్రాణం మీదకి వస్తుంది చివరికి అది ఒకనాడు వంద రూపాయలతో పోయేది లక్షలు అడుగుతుంది లక్షలండి మా జాన్సన్ గారికి పిల్లలు లేరు కదా మీకు తెలుసు కదా మా ఇంటిలో జరిగిన ప్రత్యక్ష సాక్ష్యం చెప్తాను మీకు పిల్లలు లేరు పిల్లలు లేనప్పుడు ఆసుపత్రులకు వెళ్ళాలి దానికంటే ముందు దేవుణ్ణి అడగాలి ఎప్పుడు పడితే అప్పుడే మీరు అనుకున్నప్పుడు పిల్లలు పుట్టేయాలంటే పుట్టరు ఎందుకంటే గర్భఫలము పోయిన వారం చెప్పాను దేవుడిచ్చే బహుమానం అవుతుంది అది గర్భఫలము దేవుడిచ్చే బహుమానం వాడు ఏం చేసేవాడు ఎవరెవరి మాటలో వినేవాడు అండి ఈస్ట్ అని బ్రెడ్లో కలపడానికి వాడతారండి అది బ్లడ్ బ్రెడ్ ఏటవుతుంది అని అది పొంగుతుంది అందులో కొంచెం నీళ్లు పోసి దాచేవాడు గిన్నెలో తెల్లారేసరికి అది కొంచెం పెరుగుతుండేది ఇటు పాం పిల్లను పెంచుతున్నట్టు అందులో నీళ్ళు కొన్ని తన భార్యకిచ్చేవాడు తర్వాత కొన్ని వాడు తాగేవాడు దారిని పోయేవాడు ఎవడైనా వచ్చి ఇది సూపర్ మెడిసిన్ అంటే అది వాడేసేవాడు వైద్యశాస్త్రాన్ని నమ్మలేదు వాడు నాటు వైద్యం ఆయుర్వేదం ఆపతి ఈ పతి అని ఎన్నో ఉన్నాయి ఆ పత్తుల మాటలు వినేవాడు నిజంగా చెప్తున్నానండి మన మధ్య నుంచి పోవటానికి ప్రధాన కారణం అవే నేనే ఇంటికి తండ్రిగా యజమానిగా ప్రతి వ్యక్తిని వాళ్ళ భవిష్యత్తును అబ్జర్వ్ చేస్తూ ఉంటూ సలహాలు ఇస్తుంటాను వినరండి చాలామంది వినరండి వినని వారిని ఏమన్నాడు ఇందాక ఎవడైనను తెలియనివాడైతే పద్నాలుగు ముప్పై ఎనిమిది మొదటి కొరింది పద్నాలుగు ముప్పై ఎనిమిది ఎవడైనను తెలియనివాడైతే వాడిగానే ఉండనిమ్ము ఇంక వాడికి చెప్పకండి ట్రై చేయకండి వాడికి చెప్పకండి వాడు విండు వాడు మూర్ఖుడు వాడు విండు ఎన్ని ప్రసంగాలు విన్నా మీరు మారలేదనుకోండి ఇంకెందుకండి మీకు చెప్పడం చెప్పండి మీకు ఎందుకు చెప్పాలి వాల్యుబుల్ వర్డ్స్ ఎందుకు చెప్పాలి నేను ఎవరి దగ్గరికి వెళ్ళి బాబు నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు కొన్ని వాల్యుబుల్ వర్డ్స్ చెప్పండి ఈయన బయటకు పంపించేది అంటాడు ఐదు వందలు ఇవ్వాలి కాయాలి అక్కడ లైన్లో బయట ఎక్కువసేపు నీతో అసుకు కొట్టుకున్నాడు ఆ చెప్పంటాడు అసుకు చెప్తే నీ కారణం చెప్పమంటాడు కట్టే కొట్టే తెచ్చే అంటాడు మూడు బిట్లు రాసి ఇది దేవుని సంగము దేవుని పిల్లలు కూడుకున్న చోటు ఆ పిల్లల క్షేమకరం కోసం ఆ పిల్లల యోగక్షేమాల కోసం మిమ్ మిమ్మును వాక్యంలో పెంచే ఒక తండ్రిగా అది నా బాధ్యత మీరు బాగుండాలని నేను బాగున్నాను మీరు బాగుండాలి ఏమంటే వాడు పిల్లల కోసం వాడిన మందులు మొదట నా కుమార్తెకు గర్భవతి అయింది ఆ గర్భంలో ఆ పాపకు గుండె లేదు గుండె లేని బిల్ల బిడ్డ అయినా మందులు మానలేదండి వాళ్ళు వీళ్ళు చెప్పే మందులు మానలేదు తర్వాత బిడ్డ పుట్టిందండి శాలిని ఆ బిడ్డకి బ్లడ్ లేదండి బ్లడ్ లేదండి చిన్నపిల్ల కదండి ఏం పరీక్షలు ఇంకా పుట్టుకతోనే వెంటనే ఇలా పిల్ల పుట్టింది రోజుల్లోనే రాయవెల్లూరు తీసుకెళ్ళిపోమన్నారు దాన్ని శాలినిని ఫ్లైట్ మీద తీసుకెళ్ళిపోయారండి ఐదు లక్షలు అడిగారండి ఎంత అడిగారు అమ్మాయికి యాభై ఐదు లక్షలండి అందుకే పోయిన వారం వాక్యం చెప్పాను మీ యవ్వన కాలాన్ని పాడు చేసుకొని యవ్వనలో ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ మీలో ఉన్న శుక్రకణాలను ఎవ్వనపు శుక్రపు శుక్ర శుక్రకణాలను కానీ ఎవ్వనపు అండాలను కానీ మీ ఇష్టం వచ్చినట్టుగా బయట పారేసుకుంటే ఎవరితో పడితే వాళ్ళతో పోతే నిష్కళంకమైన పానుపు నీకు లేకపోతే ఎక్కడ పడితే అక్కడ పరుండిపోతే చాలా నష్టపోతావు బైబుల్ చెప్పింది ఇది పోయిన వారం చెప్పాను మీకు ఈ పాఠం నాకేంటి యవనంలో ఉన్నాను అనుకుంటున్నావేమో నువ్వు బలమైనవి నువ్వు నేలవిడుస్తున్నావు తామారుకి గర్భంలో పడి యేసు రావాలి యాకోబు గారి కుమారుడు యోధ కోడలామే యాకోబు కుమారుడని యోదా కోడలామె తామారు మొదట కొడుకునిచ్చి పెళ్లి చేశాడు తామారుకి యాకోబు గారు చచ్చిపోయాడు ఆయన బాగా వినాలి ప్రస్తుత శాస్త్ర ప్రపంచానికి అర్థం కానిదండి బైబులు మరలా చెప్తున్నాను సకల శాస్త్రాలను అధిగమించినదండి బైబులు మరలా చెప్తున్నాను మానవ మేధస్సు నుండి వచ్చింది జ్ఞానం అని మీరు అనుకుంటే శాస్త్రం అనుకుంటుంది మీ పొరపాటు అది జీరో 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 పాయింట్ జీరో 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 వన్ అది దాని కేడరు ఈ లోక శాస్త్రాలకున్న స్థాయిది దేవునిది హండ్రెడ్ పర్సెంట్ సైన్స్ పెద్ద కొడుకునిచ్చి వివాహం చేస్తే వాడు చచ్చిపోయాడు అప్పుడు రెండో కొడుకు ఇచ్చి పెళ్లి చేశాడు తనకిద్దరు కొడుకు లేనండి యాకోబ్కి ఈ శిగురుడు ఎంత దుష్టుడంటే యాకొక కొడుకి అండి రెండోడు ఎంత దుష్టుడంటే ఆది కాండం మీరు చదవాలి ముప్పై అధ్యాయం ఆది కాండం ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదవ అధ్యాయం మగపిల్లలందరికీ చెప్తున్నాను ఈ బ్యాడ్ హ్యాబిట్ మగపిల్లలకి ఉంటది ఈ బ్యాడ్ ఆడ ఆడపిల్లలకే ఉంటుంది జాగ్రత్తగా వినాలి ఇవి మీకు బడిలో చెప్పరు ఇవి మీకు బడిలో చెప్పరు ఆదికాండం ముప్పై ఎనిమిది అధ్యాయం ఏడు ఎనిమిది తొమ్మిది వచనాలలో పరిశుద్ధాత్మ పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా మోసే వ్రాసినవి దేవుడు రాయించాడు ఏమనంటే వాడు ఎలాంటోడంటే యోధా జాష్టకుమారుడైనా ఏరు యుహోవా దృష్టికి చెడ్డవాడు గనుక యుహోవా తన చంపేశాడు మరి దేవుడికి ఎక్కడ వాడు చెడ్డవాడయ్యాడో ఆ మొదటి కొడుకు తీసి బైబుల్ తీసి అండర్లైన్ చేసుకోండి అప్పుడు చచ్చిపోయాడు వాడు వాడు చెడ్డవాడు వాడు చచ్చిపోయాడు చెడ్డవాడు అంటే ఎలాగా ఒక భార్య మనం ఈ రోజుల్లో చాలా న్యూస్లు వింటాం ఫ్యాక్ట్స్ వింటాం ఏ అమ్మ నువ్వు కాపురానికి వెళ్ళవా అని ఒక అమ్మాయిని అడిగితే నేను నేను ఇంత ఉండనంటే అంటది అంటే వాడు చాలా చెడ్డవాడు ఎందులో చెడ్డవాడో పెళ్ళైన వాళ్ళకి తెలియాలి వాళ్ళ వాళ్ళ భర్తల వైభవాలు అనుభవిస్తారు కనుక చాలామంది వాళ్ళ మగవాళ్ళు ఎలాంటి వాళ్ళో ఎలాంటి భయంకరమైన గుణగణాలను కలుగుంటారు ఈరోజు ఈ ట్రెండ్ ఎలాగుందంటే మనం అనుకుంటున్నాం పెళ్లి చేసుకొని శోభనానికి వెళ్ళి దా దంపతుల్లో దాంపత్యం చేస్తారు అనుకుంటాం వీళ్ళు దాంపత్యాలు చేయండి ఎక్కడెక్కడో విన్న తప్పుడు వార్తలు తప్పుడు న్యూసెన్సుల్ని చూసి చెత్త చెత్తగా కలవాలనుకుంటారు అందుకే మంచి ఆడపిల్లలైతే నేను అతని దగ్గరికి కాపురానికి వెళ్ళను అంటుంది తల్లిదండ్రులతోనే చెప్తుంది అది ఎవరితో చెప్పదవు అదైందా ఏటో డాడీ ఆలస్యం చెప్పలేదు అనుకుంటున్నారా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను పోనీ మీరు అలాగ అర్థం చేసుకోవడానికి భార్యతో దాంపత్యం చేసే ముందు ఒక భర్త అంటాడు బట్టలు ఇప్పించి భార్యకి సిగరెట్ కాల్చిరా తొడ మీద కాలుస్తానంటాడు ఇడికేం పోయాయి కలవండి నువ్వు సిగరెట్ కాల్చడం ఏంటి నీకు మెడలు ఉంచి తాళి కట్టించుకున్న భార్యకు నువ్వు సిగరెట్లతో కాల్చడం ఏంటి ఇంతకంటే దారుణమైనవి నూతన వధూవరులు ఈ మధ్యకాలంలో పుట్టుకొస్తున్న గొప్ప గొప్పవాళ్ళు అలాంటి బ్యాడ్ బ్యాడ్ క్యారెక్టర్ అందుకే ఆడవాళ్ళు మేము కాపురానికి వెళ్ళగండి అంటారు కొంతమంది మగపిల్లలు అమ్మ నేను మీ కోడలతో కాపురం చేయనమ్మా అంటాడు మరి ఆ తల్లి ఎలాంటిదో యాకోబు పెద్ద కొడుకు కూడా ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మీకు యాకోబు పెద్ద కొడుకు ఉన్నాడే వాడు ఎలాంటి వాడని దేవుడు చెప్తున్నాడు దేవున్నట్టు వచ్చింది యోధా జ కుమారుడే సారీ యో యాకోబు కుమారుడైన యోధా జాష్ట కుమారుడైన ఏరు యహోవా తండ్రైన దేవుని దృష్టికి చెడ్డవాడు అంటే వాడు చాలా చెడ్డగా తిరుగుతున్నాడు అనమాట చాలా చెడ్డగా ఆదాము వల్లి చేసి ఆదాములో నుంచి అవ్వంధసి మీరిద్దరూ ఒక్క శరీరంగా ఉండండి అన్నాడు అంతే కానీ పెళ్లి కొడుకు ఇంకొక వంద శరీరాలు పెళ్లి కూతురుకు కూడా మరొక యాభై శరీరాలు కావాలంటే వాళ్ళు యూహోవా దృష్టికి చెడ్డవారు కాదంటారా ఈ ఏరు అనేవాడు యోధా పెద్ద కొడుకు యహోవా దృష్టికి చెడ్డవాడైనందున చంపెను యువోవాతని చంపేశాడు చంపి పడేశాడు ఎవరు మీ జోలికి రాకపోయినా దేవుడు అన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు అతను నీ తోక కోసేస్తాడు అని అందరూ తెలుసుకోవాలి విడిచిపెట్టడు నిన్ను నిన్ను విడిచిపెట్టడు నేను చెడ్డవాడిని బాగా ఇరిగా హ్యాపీగా ఉన్నాను నేను చెడ్డదాన్ని ఆనందంగా ఉన్నాను అనుకుంటున్నావేమో నువ్వు కొంతకాలమే ఇక శాశ్వత కాలం ఎలాగ నీది కాదు పరలోకం ఎందుకు ఈ కాలం మట్టుకే మనము కురుస్తున్నందు నిరీక్షించు వారమైన ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమైందు పదిహేను పంతొమ్మిదిలో మొదటి కురింది తినవసరం లేదు ఎందుకు తీశారు ఇప్పుడు ఏరు తమ్ముడు గురించి మాట్లాడదాం ఓనా రెండో కొడుకు వాన రెండో కొడుకు అనాయన యవనస్తులారా యవన బిడ్డలారా యవన స్త్రీలారా వివాహమైన వారులారా స్త్రీలారా పురుషులారా మీరందరూ వినవలసిన మాట నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి అప్పుడు చిన్న కొడుకుతో చెప్తున్నాడు యోనాతోని ఎవరు యోధా గారు తండ్రి అని యాకోబు కొడుకు యోధా యోధా రెండో కొడుకు యోనా తో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు మరి నీ అన్న చనిపోయాడు కదా ఆమె దగ్గరకు నువ్వు వెళ్ళు తామారి దగ్గరకు నువ్వు వెళ్ళు మరిది ధర్మము జరిగించి మరిది ధర్మము ఎందుకంటే పిల్లలు కావాలి ఇప్పుడు సంసారం యేసుక్రీస్తు పుట్టబోతున్నాడు ఆ వంశంలో ఎక్కడ బ్రేక్ పడిందో చూడండి దేవుని యొక్క మహాసంకల్పానికే గండి కొడుతుంది సాతానం మీ గర్భవాసం నుండి ఎలాంటి వారు రాబోతున్నారు గొప్ప గొప్ప వారు రాబోతున్నారేమో మీ సంసార సుఖంలో మీ పానుపు నిష్కళంకమైన మీ పానుపు నుండి మహనీయులు పుట్టబోతున్నారేమో దేవుని అనాథ సంకల్పంలో అలాట దానికి గండి కొట్టడానికి నిన్ను బ్యాడ్ క్యారెక్టర్ మనిషిగా తయారు చేస్తుంది సూ నీ ధర్మం జరిగించి నీ అన్నకు సంతానం నీ అన్నకు సంతానం కలిగించు వంశాంకురాన్ని నిలబెట్టరా నాన్న వంశాంకురాన్ని వంశాన్ని నిలబెట్టరా నాన్న అని తండ్రి కొడుకును ప్రాధాయపడుతున్నాడండి రెండో కొడుకుని లేకపోతే ఏసు పుట్టడండి దావీదు పుట్టడండి సులోమును పుట్టడండి వీళ్ళు ఎవరు పుట్టరండి వీడెంత రోగు వీడెంత చెడ్డవాడో నెక్స్ట్ సెంటెన్స్లో చెప్తాడు చూడండి ఓనాను ఆ సంతానము తనది కానేరదని ఎరిగి ఓనా అనుకున్నాడట ఈ వెధవ జ్ఞానను నేను మా మా అన్న భార్య అన్న చచ్చిపోయాడు కనుక నేను మా అన్న భార్యను చేసుకుంటాను కానీ ఆ సంతానం నాది ఎందుకు అవుతుంది ఒరే ఒరే పిచ్చినా కొడక ఆమె నీ భార్య అయితే నీ శుక్రకరం నుంచే కదా తన అన్నం ఫలదీకరణం చెందుతుంది పుట్టేవాడు నీ కొడుకే కదా రావుతాడు ఆ జ్ఞానం లేని మూర్ఖుడండి వాడు చిగురులు చూడండి మహా మేధావులు అవుతారు మీలో ఎవరు చిగురులైనా తిరిగితే అట్లా ఎక్కువ తొలిచూడు అమాయకులు అండి అమాయకంగా ఉంటారు వాళ్ళు చిగురులు గొడుసులు అండి కావండి తెలుగు సినిమా రంగంలో షావుకారు జానకి అనే పేరు మీరు వినే ఉంటారు ఇప్పటికీ బతుకుందండి అంటే తొంభై ఏళ్ళు పైనే ఆమెకి చెల్లెలు ఉందండి ఆమె చెల్లెల పేరు కృష్ణకుమార్ అండి చచ్చిపోయింది చెల్లుగు చచ్చిపోయిన చెల్లి గురించి అక్కంటుంది షావుకారు జానకి కథలు చెప్పనండి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను ఎవరికైనా ఏమండి మా చెల్లి నాలా కాదండి చాలా గడుసు అంటది అంటే చిగురులకి గడుస్తాను ఎక్కువ ఆడవాళ్ళకి కానీ మగాళ్ళకి కానీ తెలివైన వాళ్ళు అవుతారండి అలాగా వీడు గడుసు కాదండి వీడు రోగిడు నా మా వదినతో నేను పోతాను నీకు రా భర్త చచ్చిపోయాడు భర్త నుండి విడుదల పొందింది నిన్ను పెళ్లి చేసుకుంటే నీకు భార్య అవుతుంది మీరిద్దరు ఒక శరీరం అవుతారు మీ ఇద్దరు పుట్టిన బిడ్డ వంశాంకురం అవుతారు అది తెలియకుండా వాడు ఏమనుకుంటుండ వాడి మేధాశక్తి వాడు ఏమనుకున్నాడు వాడి గురించి ఓనాను ఆ సంతానము తనది కాన కాదని ఎరిగి ఎవడని నీటితో చెప్పాడు ఆ సంతానం కాదురా అని ఎవడని ఎవడో దారిన పోయే దరిద్రుడు ఎవడో నీటి చెప్పుంటాడు అంతే కదండి మరి వీడిని వీడిని ఎవడో జడిపేశాడు అరే మీ వదులు పుట్టింది పొట్టువాడు నీకు పెట్టేలాగా అవుతాడు అని అవును కదా ఈ కాలం కొర్రోలు బ్యాచ్లుగా ఉండి ఇలాంటి ప పనికిరాని పాడు మాటలు మాట్లాడుకుంటుంటారండి అమ్మో నలుగురు ఆడోళ్ళు కానీ నలుగురు మగోలు కానీ ఒక చోట ఒంటరిగా ఉన్నారంటే ఆ మాట్లాడే బూతులు దానికి లిప్పు ఉండదండి అంటే అక్షరాలు ఉండవని నమస్కారం అండి వందనాలండి వినయంగా మాట్లాడతారా కొంతమంది ఆడవాళ్ళు నోరు ఇప్పితే బూతులండి విన్నానండి ఆ తల్లులు నోట వచ్చిన పవిత్రమైన పలుకులు మెత్తగా ఉంటారండి వాళ్ళ వీడు వినేసి ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడు అలాగని దాంపత్యానికి వెళ్తున్నాడు ఆమెను వాడుకుంటున్నాడు వీడి కోరిక తీర్చుకుంటున్నాడు జాగ్రత్తగా వినాలి అక్కడ తామారును వాడుకుంటున్నాడు ఆమె కోరిక ఆమె ద్వారా వీడి శరీర కోరికలు తీర్చుకుంటున్నాడు కానీ మంచి నిక్ ఆఫ్ ద మూమెంట్ వీడు శుక్రకాణాలు ఆమె గర్భ గర్భంలోకి వెళ్ళి వెళ్ళేటప్పటికే వీడు ఏం చేస్తున్నాడట తన అన్నకు సంతానము కలుగజేయకుంటున్నట్లు తన అన్నకు పుడతారు ఈ పిల్లలని వాడు అనుకున్నాకడా అక్కడ తన రేతస్సును నేలను విడిచాను ఆ వాడి నుంచి వీర్య కలనం అంటారు దాన్ని రేతస్సు అంటారు దాన్ని బయట వదిలేస్తున్నాడట ఏమండి ఆ ఆడపిల్ల ఏమనుకుంటుందండి తామారు ఏమనుకుంటుందండి తామారు ఏమనుకుంటుంది ఆ పాట రెడీ చేయరా ఆ తల్లి నిజంగా జాన్సన్ గారు కట్టిన ఆ పాటలోని వాస్తవాలు పాట వింటే అప్పుడు వింటే కదా ఇప్పుడు వింటే మీకు బాగా బుర్రకెక్కుతుంది అది పాపం ఏటి వీడి వీడియో నా లోపలికి వెళ్ళటం లేదని ఫీల్ అయిపోతుంది వాడేం చేస్తున్నాడు బయట వదిలేస్తున్నాడు మీలో ఎవరైనా ఇలాంటి గొప్ప రోక్స్ ఉన్నారా బయట వదిలేటువంటి భార్య దగ్గరికి వెళ్ళి బయట వదిలేసిన వాళ్ళ గురించి నేను అంటం లేదు వండలాగా బయట వదిలేసేవాళ్ళు ఆడవాళ్లలో కానీ మగవాళ్లలో కానీ ఉండలేక కామాన్ని అణుచుకోలేక ఆడపిల్ల బయటకు వదిలేసి మగపిల్లాడు బయటకు వదిలేస్తే దేవుని అనాది సంకల్పములో నుండి ఆయన గర్భములో నుండి వచ్చినవన్నీ దేవుని పిల్లల్ని బయట విడిచిపెడుతున్నారా అనుభవిస్తారు ఎంతకంటే గొప్ప సైన్స్ ఎవడ మీకు చెప్పడు ప్రపంచంలో మీ ఆనందాల కోసం మీ సంతోషాల కోసం క్షణాల మీ ఆనంద మీ సంతోషం పూర్తి చేసుకోవడానికి ఇలా తప్పుడు పనులు చేసేవారు అందరినీ హెచ్చరిస్తున్నాను జాగ్రత్త చచ్చిపోతారు చదువునైనా అతడు చేసినది అతడు చేసినది ఇలా ఇలా చేస్తుంటే వాడు యహోవ దృష్టికి చెడ్డది గనుక ఆ మొదటోడ్ని చెడ్డోడే అన్నాడు దేవుడు వీణ్ణి చెడ్డోడే అన్నాడు చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపాను దేవుడు వాణ్ణి కూడా వేసేసాడు ఎక్కువ ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ తప్పులు చేసినా ఈవేళ్ళ నుంచి ఆడగాని మగగాని జాగ్రత్త పడకపోతే చంపి పడేస్తాడు చంపి పడేస్తాడు పాపం అబ్రహామీషాకు యాకోబుల దేవుడిని అనిపించుకున్న తండ్రి నేను అబ్రహామీషాకు యాకోబుల దేవుడును అనిపించుకున్న తండ్రి యోధాగోత్ర సింహం యేసుక్రీస్తుకి ఈ యోధ తండ్రి దావీదు యేసుక్రీస్తుకు తండ్రి అంత గొప్ప వంశాంకురాన్ని పుట్టకుండా ఆపాలనుకున్నారు అప్పుడు యూద కొడుకులు లేక పరాయి వాడ దగ్గరికి పంపలేక తానే ఇంటూ ఉంచేసుకున్నాడు మరి ఎలా యేసు పుట్టాలంటే వంశం రావాలిగా తామారు మహాతల్లి చేతులు జోడించి నమస్కరించాలా పతివ్రతకి ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయమే ఈ పాట దేవుని పిల్లలారా ఈ కాలం మట్టుకే మనము క్రీస్తునందు వారమైతే మనుష్యులందరికంటే మనమే దౌర్భాగ్యం అవట ఎనిమిది వందల కోట్ల మంది ప్రపంచ జనాభా కంటే మనమే దౌర్భాగ్యం అట ఈ లోకంలో దేవుడిని నమ్మిన వాళ్ళు కేవలం అవసరాల కొరకు నమ్మిన వాళ్ళు మీ ఆరోగ్యాలు జాగ్రత్త మీ శరీరాలు జాగ్రత్త మీ స్ఖలనాలు జాగ్రత్త మీ చూపు జాగ్రత్త మీ మాట జాగ్రత్త మీ వినికిడి జాగ్రత్త మీ చేతలు జాగ్రత్త మీ నడకలు జాగ్రత్త అన్నీ చూస్తాడు ఆయన నువ్వు కూర్చుండటం లేడం నడవడం పడుకోవడం అంత తెలుసు ఆయనకి ఎవరూ చూడలేదని నువ్వు తప్పు చేస్తుంటావు పిచ్చిదానివి పిచ్చివాడివి God bless you.